ప్రయాణికుల భద్రతే ఆటో డ్రైవర్ల కర్తవ్యంగా భావించారని కడప జిల్లా పోరుమామిళ్ళ సీఆర్ రమేష్ బాబు ఎస్ఏ హరిప్రసాద్ పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆటో కార్మికులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోరుమామిళ్ళ సీఆర్ రమేష్ బాబు ఎస్ఏ హరిప్రసాద్లు ఆటో కార్మికులను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. ప్రతి ఆటో కార్మికులు క్రమశిక్షణతో వాహనాలు నడపాలని వారు సూచించారు. అదే విధంగా ప్రతి ఆటో డ్రైవర్కు లైసెన్సు ఆర్సీతో పాటు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించారన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలను నడిపితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా డ్రైవర్ పక్కన మరో వ్యక్తి ఉండకూడదని, కేవలం డ్రైవర్ మాత్రమే ఉంటారన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేరేంత వరకు జాగ్రత్తలను పాటించారన్నారు. అదేవిధంగా ప్రయాణికులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు రోడ్డును పూర్తిగా దిగి ఆపుకోవాలన్నారు. ప్రతి ఒక్క ఆటో కార్మికుడు సూచనలు జాగ్రత్తలు పాటించినప్పుడే ప్రయాణికులకు భద్రత కల్పించినట్లు ఉంటుందని వారు అన్నారు. లేని వాళ్ళందరికీ మీరే చెప్పండి డేట్, పలాన రోడ్డు డేట్ వస్తాం సార్ మేమందరం అని చెప్పి. ఏ డేట్ అయితే ఓకే, ఆదివారమా? ఆదివారం కుక్కనని అనుకోండి సార్, ఆదివారం అనుకుంటే వెహికల్ లోపల ఉన్న వెహికల్ అక్కడ వెనక ఉన్నటువంటి ఏ వెహికల్ ఉన్నా కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడున్న చట్టం ప్రకారం ఎక్సైజ్ యాక్ట్లో మోటార్ సైకిల్ కానీ కారు కానీ ఆటో కానీ ఏదైనా కానీ అందులో రవాణా అవుతూ మూడు బాటిల్లు కంటే ఎక్కువ కనుక దొరికినాయి అంటే కనుక వాటిని ఖచ్చితంగా దగ్గర ఉంటే అర్థం పర్లేదు. ఎందుకంటే మనిషి ఏదైనా అనుకున్న రవాణా జరిగినప్పుడు అది కుటుంబానికి రక్షణగా ఇచ్చేది ఒక ఇన్సూరెన్స్ ఒకటే. మీరు కట్టలేదు లక్షల లక్షలు, మీరు ఆటోనే ఏదో అప్పు తప్పు చేసి వడ్డీలోను ఖర్చులోను డిస్పేజ్ కట్టేటారు చేసేటారు. ఇంకా ఏమైనా జరిగినప్పుడు వాళ్ళన్నా వాళ్ళకు మీరు బాగోగులు చూసేదానికంతా మీరు డబ్బులు ఖర్చు పెట్టాలంటే అంతటి ఆర్థిక స్తోమత అనేది ఎవరికి ఉండదు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరూ కట్టి ఉండండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాదు, థర్డ్ పార్టీ అంటే ఓన్లీ డ్రైవర్తో ఇక కాకుండా వెహికల్ డ్యామేజ్తో సహా మొత్తం కవర్ అయ్యేటట్టు ఫుల్ ఇన్సూరెన్స్ అందరూ కట్టి ఉండాలి. ఆటో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందా? కాకుండా ఎందుకు వద్దంటున్నానంటే మీకు కాలాడుతో బ్రేక్ ఆడుతూ తొక్కేటప్పుడు అడిగాలు తొక్కురాడు బ్రేక్ తొక్కురా అంటే నేను పరిస్థితులు ఉంటాను. మరి అవసరం ఇన్సూరెన్స్ ముఖ్యంగా పరుగు కాలం ఆటోలను కూలీలు వేసుకుపోయేటప్పుడు ఇంకా ఆటోనా పట్టణము మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆటోలు నడుపుకునే ఆటో డ్రైవర్లకు అందరికీ మేము ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాం. ఆటో వాహన డ్రైవర్లకు మరియు వాళ్ళ సంఘ అధ్యక్షులకు మేము తెలియజేసేది ఏమనంటే, ఇప్పుడు పట్టణం విస్తరిస్తూ ఉంది, ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతూ ఉంది, కాబట్టి పోలీసులకి మీరు సహకరించండి అని చెప్పి వాళ్ళకి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి సూచనలు ఇస్తున్నాం. అలాగే మేము వాళ్ళకి తెలియజేసేది ఏమంటే, మీడియా ముఖ్యంగా ఎటువంటి పరిస్థితుల్లో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బంది కలిగించొద్దండి, అలాగే మీరు మీ కుటుంబ సభ్యులకు ఎంత ముఖ్యమో మీ వాహనంలో ఎక్కున్న వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అంతే ముఖ్యం. కాబట్టి మీరు ఆటో డ్రైవింగ్కి ఎక్కారు అంటే మన కుటుంబ సభ్యులు మనం గుర్తుకు రావాలా, వాళ్ళని ప్రయాణికులని సురక్షితంగా మనం ఇంటికి చేర్చాలా, అది బాధ్యతగా తీసుకోవాలా. దాని బాధ్యత తీసుకునే దాంట్లో భాగంగా మనకి ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్ ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో మద్యపానం అట్లాంటివి సేవించి మనము డ్రైవింగ్ చేయకూడదు. ఈ రెండే ఎక్కువగా ప్రమాదాలకి కారణమవుతున్నాయి. ఒకసారి ప్రమాదాలు జరిగి మనిషి చనిపోవడం జరగచ్చు, లేదా అంగవైకల్యం ఏర్పడడం జరగచ్చు. ఆ కుటుంబాల్లో ఆ బాధ చాలా వర్ణనాతీతంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గమనించి ఆటో వాహనదారులు మరి యొక్క యూనియన్ అధ్యక్షులు మాకు సహకరిస్తారని చెప్పి కోరుతున్నాం. అలాగే ఖచ్చితంగా ఆటో వాహనదారులు డ్రైవర్లు ఖచ్చితంగా వాళ్ళు రూల్స్ పాటిస్తూ ప్రాపర్గా ఒక డిసిప్లిన్ ఫోర్స్ లాగా యూనిఫామ్ ధరించి ఖచ్చితంగా వాహనాలు నడపాలని చెప్పి మేము కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.